లో మరీ ముఖ్యంగా కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అంటే మంత్స్ టుగెదర్ టైం తీసుకుంటుందని కొంత పోస్ట్ పోన్ చేస్తుంటారు, కానీ ఈ రోజుల్లో అలా అవసరం లేనే లేదు. విత్ ఇన్ వీక్స్లోనో లేదా ఒక్కొక్క సిట్టింగ్లోనే కూడా చేయగలుగుతున్నారు, అది పెయిన్లెస్గా. మరీ ముఖ్యంగా డెంటల్ ఎలైనర్స్ కానీ ఇంప్లాంట్స్ కానీ దంత వైద్యంలో అత్యాధునికంగా ఉన్నాయని, వీటి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, డెంటల్ ఇంప్లాంట్స్ అయితే సేమ్ డేనే పెట్టి నమిలి తినగలిగేటట్టు చేయగలుగుతున్నారంటూ ఆ వివరాలు అందిస్తున్నారు పార్థ డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ అండ్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కల్పన గారు. హలో అండి. డెంటల్ ఇంప్లాంట్స్ సేమ్ డేనే పెట్టి పంపించగలరా అంటుంటారు, అంటే ఆ సేమ్ డేనే నమలగలుగుతారా, కొంచెం టైం తీసుకుంటారా? ఎస్ డెఫినెట్లీ. ఇప్పుడు అందరూ కన్ఫ్యూషన్లోకి వెళ్ళొద్ది ఇంప్లాంట్స్ అనగానే. ఇంప్లాంట్ అంటే మనం నమిలి తినడానికి మన పళ్ళు ఎప్పుడన్నా పోగొట్టుకుంటే దాని ప్లేస్లో ఆర్టిఫిషియల్ ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవాలి. ఆర్టిఫిషియల్ ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవడానికి మనం యూజ్ చేసే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ప్రొసీజరే ఇంప్లాంట్ అనే సహాయం తీసుకుని. ఇంప్లాంట్ అంటే మన వేరుకి బదులుగా ఒక వేరుని అమరుస్తాం కింద. మన పళ్ళన్నిటికీ వేర్లు ఉంటాయి కదా, ఆ వేరుకి బదులుగా దవడ ఎముకలను ఒక వేరుని పెట్టి అచ్చులు తీసుకుని సాయంత్రానికల్లా ఒకే రోజులో మీకు ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చేంత అడ్వాన్స్డ్గా ఇప్పుడు ట్రీట్మెంట్స్ చేయగలుగుతున్నాం. పార్థ 125 క్లినిక్స్లో కూడా ఈ అడ్వాన్స్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. అయితే అందరూ భయం ఏంటంటే, నన్ను పొద్దున్న నిన్న ఒక పేషెంట్ అడిగారు, మేడం మీరు స్టీల్ని నోట్లో పెట్టేస్తారు కదా, మరి దానికి జంగు పట్టదా అని అడిగారు. సి అది స్టీల్ కాదండి, అది టైటానియం, దానికి బయో కంపాటిబిలిటీ ఉంటుంది. అంటే మన వేర్లు ఎలాగ మన ఎముకతో కలిసి మన శరీరం ఎలా మన శరీరంలో ఒక భాగమో, టైటానియం అనే మెటీరియల్ కూడా మన శరీరంలో ఒక భాగం అయిపోతాయి. మన ఎముకతో మన బాడీతో కలిసే లక్షణం దానికి ఉంటుంది. సో జంగు పడడం లాంటిది ఉండదు, అది నోబుల్ మెటల్ అది. రెండోది, మేడం ఇంప్లాంట్ అని మీరు ఎముకలోకి పెడతామంటున్నారు, అది ఎంత పెయిన్ ఉంటుంది, దాన్ని మేము భరించగలమా, తట్టుకోగలమా, రక్తస్రావం ఎంత అవుతుంది, ఎన్ని రోజులు లీవ్ తీసుకోవాలి అనే ప్రశ్నలు పేషెంట్లు అడుగుతూ ఉంటారు. సో ఇంప్లాంట్ ప్లేస్మెంట్ చాలా సింపుల్ అండి. అంటే మనకు ఒక్క చుక్క రక్తం రాకుండానే జస్ట్ ఒక సూది మొనంత చిన్న రంధ్రం వేసి స్క్రూయింగ్ చేస్తాం మనం, దాన్ని తిప్పుతాం అంతే. దానివల్ల ఏంటంటే పేషెంట్కి ఎటువంటి పెయిన్ ఉండదు, రక్తస్రావం ఉండదు, కుట్లు పడవు. మీరు ఇంప్లాంట్ పెట్టించుకున్న రోజే నేరుగా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. అంత సులువైన ట్రీట్మెంట్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్. అందుకే ఇంప్లాంట్లతో ఫిక్స్డ్ పళ్ళని ఈరోజు 19 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరికైనా పళ్ళు పెట్టగలమని చెప్తున్నాము. అలాగే ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నా, షుగర్, బీపీ, గుండె జబ్బులు లాంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నా మనం తమిళ తినడానికి ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలము, మీరు నమిలి తినగలరు అని చెప్పి కాన్ఫిడెంట్గా ఈరోజు చెప్తున్నాము. పార్థ 125 క్లినిక్స్లో కూడా చేస్తున్నాము. సో పెట్టిన రోజు దగ్గర నుంచే మీరు తినడం అనేది స్టార్ట్ చేయొచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. లావణ్య గారు కాల్. లావణ్య గారు హలో మేడం. నమస్తే, చెప్పండి. హలో చెప్పండి మేడం. మీ క్వశ్చన్ అడగండి లావణ్య గారు, డాక్టర్ గారు వింటున్నారు. రవళి మేడం నా పేరు. చెప్పండి రవళి గారు, మీ క్వశ్చన్ అడగండి. జుట్టు ఎక్కువగా రాలిపోతుంది, పలుసాగా ఉంటుంది. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు రవళి? పులివెందుల నుంచి మాట్లాడుతున్నాను. ఎంత వయసు మీది, ఏజ్ ఎంత? నా ఏజా? అవునమ్మా. 20 ఇయర్స్. ఓకే, డైటింగ్ చేస్తారా? లేదు. ఓకే, సి ఇప్పుడు ఎక్కువగాని మేము కూడా ఎక్కువ వింటున్నాం. ఎక్కువప్పుడు ఏంటంటే 35 దాటిన తర్వాత, రెండు డెలివరీల తర్వాత, 40స్లోకి వచ్చాక, మెనోపాస్ దశలో, ఇలా కన్సర్న్ ఏజ్ లిమిట్స్లోనో ఏజ్ కన్స్ట్రెయిన్స్లోనో హెయిర్ ఫాల్ అనేది చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ వస్తున్నారు, 13 సంవత్సరాల పాప ఉంది, జుట్టు ఊడిపోతుంది, 7 సంవత్సరాల పాపకి హెయిర్ కటింగ్ చేయించాం, మళ్ళీ హెయిర్ రావట్లేదు. అలాగే ఇలా 20 ఇయర్స్, ఇలా 19 ఇయర్స్, ఇలా 25 ఇయర్స్ యంగ్ జనరేషన్స్లోని హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా చూస్తున్నాం మనం. హెయిర్ ఫాల్ ఇలా డ్రాస్టిక్గా అవుతుంది అంటే, ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, రెండు న్యూట్రిషనల్ డిఫిషియన్సీ అండి. చిన్నపిల్లల్లో మ్యాక్సిమం శాతం న్యూట్రిషనల్ డిఫిషియన్సీ ఉంటుంది. మూడోది మెయింటెనెన్స్ ప్రాబ్లం. ఇప్పుడు యంగ్ జనరేషన్లో చిన్నప్పటి నుంచే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. కాంపిటేటివ్ ఫీల్డ్, ఇప్పుడు మరి ఆన్లైన్ క్లాసులు అంటున్నారు. సో ఎక్కువ ఫోకస్డ్గా ఉండాలి, చదువుకోవాలి, పోటీతత్వము, ఎక్కువ స్ట్రెస్, అలాగే ఈ ఏజ్లోనే ఎక్కువ డైట్ చేయడము. ఎప్పుడు డైటింగ్ చేస్తే ఏమవుతుందంటే, రావాల్సిన పోషకాలు మన శరీరానికి అందకపోవడం వల్ల ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది హెయిరే. సో ఈ రీజన్స్ వల్లే చిన్నపిల్లల్లో హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. లేదా వంశపారంపర్యంగా బటదల అంటాము, బటదల అధికంగా 80% మగవాళ్ళలో చూస్తాము. కానీ ఆడవాళ్ళలోకి వచ్చేసరికి 50 నుంచి 30 నుంచి 50% మాత్రమే ఎఫెక్టెడ్ ఉంటారు. వీళ్ళకి టిపికల్ బట్టతల అనేది రాదు. ఈ హెయిర్ లైన్ అనేది మెయింటైన్ అవుతున్నా కూడా మొత్తం ఈ స్కాల్ప్ అంతా పలచబడిపోయి మొత్తం లోపలుండే స్కాల్ప్ కనిపిస్తూ ఉంటుంది, బాగా థిన్నింగ్ వచ్చేస్తుంది. ఇది ఆడవాళ్ళల్లో కనిపించే బట్టతల. అలాగే బయటెంపోరల్, ఈ పక్క నుంచి కానీ ఈ పాపిడి దగ్గర నుంచి కానీ హెయిర్ లైన్ పోయే అవకాశం ఉంటుంది. సో వీళ్ళకి ఒకసారి చూసి ట్రీట్మెంట్ చేయించుకోమ్మా, తగ్గిపోతుంది రావళి. ఫస్ట్ పాయింట్, నువ్వు వస్తే పులివెందుల అంటే పులివెందుల్లోని కడపలోని పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి.
నువ్వు ఒకసారి శ్రమ అనుకోకుండా స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేసి మీ పేరెంట్స్ని తీసుకుని రా. వస్తే ఏంటంటే మీకు ఫస్ట్ మీ లైఫ్ స్టైల్ చూసి నీకు చిన్న మల్టీవిటమిన్ సబ్స్టిట్యూషన్ ఒక చిన్న టాబ్లెట్ ఇస్తారు. టాబ్లెట్ అంటే మందు కాదు, అది విటమిన్ టాబ్లెట్. అది వేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గుతుంది. షాంపూ మారుస్తారు. తలస్నానం ఎన్ని రోజులకు ఒకసారి చేయాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. దాంతోపాటు పీఆర్పి ట్రీట్మెంట్ అని చేస్తారు. చాలా సింపుల్ ట్రీట్మెంట్, కేవలం 20 నిమిషాలు పడుతుంది అంతే ఆ ట్రీట్మెంట్ చేయడానికి. వెంటనే ఏదైతే సర్క్యులేషన్ లోపం వల్ల, గ్రోత్ ఫ్యాక్టర్స్ లోపం వల్ల హెయిర్ అనేది పలచబడిపోతుందో అది హెయిర్ ఫాల్ ఆగిపోవడంతో పాటు మళ్ళీ రీగ్రోత్ వస్తుంది, ఒత్తుగా జుట్టు వస్తుంది. ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా బ్లైండ్గా ఫాలో అవ్వాల్సింది. ఇంకొకటి నా ఓపెన్ సజెషన్ ఏంటంటే, ట్రీట్మెంట్ చేయించుకోవాలి, మేము హెయిర్ ఫాల్ ఆగాలి, మాకు మళ్ళీ జుట్టు ఒత్తుగా రావాలి అని ఎవరైనా డిసిషన్ తీసుకుంటే కనుక వెంటనే చేయించుకోండి. దాన్ని పోస్ట్ పోన్ చేసి 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 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత చేయించుకోవడం వల్ల లాస్ ఎక్కువ ఉంటుంది, ట్రీట్మెంట్ టైం ఎక్కువ ఉంటుంది, అలాగే ట్రీట్మెంట్ మీకు రికవరీ రేట్ కూడా చాలా లేట్గా ఉంటుంది. ఇప్పుడైతే వెంటనే రికవరీ ఉంటుంది. శ్రీకాంత్ గారు కాల్. శ్రీకాంత్ గారు నమస్తే, చెప్పండి. హలో, నమస్కారం మేడం. నమస్తే శ్రీకాంత్, చెప్పండి. మేడం నాకు హెయిర్ ఫాల్ బాగా అయిపోతుంది. ఎంత వయసు సార్ మీకు? నాది 26 మేడం. 26. పేరెంట్స్ లో గానీ మేనమామలో గానీ ఎవరికైనా బట్టతల ఉందా? బట్టతల అంటే ఏంటి మేడం? ఓకే, రైట్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సూర్యపేట. సూర్యపేట, గుడ్. ఇప్పుడు చూడండి, ఇందాక నేను చెప్పిన రీజన్సే ఉంటాయి. ఇప్పుడు బట్టతలు ఏమీ లేకపోయినా కూడా హెయిర్ ఫాల్ అనేది విపరీతంగా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే, ఆయన హెల్మెట్ వాడుతూ ఉండొచ్చు. రెండో, హెయిర్ ఫాల్కి మేజర్ రీజన్ చుండ్రండి డాండ్రఫ్. డాండ్రఫ్ ఉన్నప్పుడు చాలామంది దాన్ని మెయింటైన్ చేసుకోరు, మనకు తెలియకుండానే మన జుట్టు అంతా పడిపోతూ ఉంటుంది. డాండ్రఫ్కి ప్రాపర్ మెడికేటెడ్ షాంపూ ఉంటుంది, కిటకనజోల్ ఉండే కంటెంట్ ఉండే షాంపూ. అది యూజ్ చేయడం వల్ల డాండ్రఫ్ తగ్గడంతో పాటు దాని ప్రభావం డిహెచ్టి హార్మోన్, ఆ హార్మోన్ జుట్టు మీద ఉండడం వల్ల జుట్టు రాలడం అనేది ఎక్కువ ఉంటుంది. హార్మోన్ ప్రభావాన్ని హెయిర్ మీద లేకుండా తగ్గిస్తుంది. సో మెడికేటెడ్ షాంపూ వాడడము, మల్టీవిటమిన్స్ తీసుకోవడము, అలాగే ఎన్ని రోజులకు ఒకసారి తలస్నానం చేయాలి, ఎలా సీరం అండ్ కండిషనర్ వాడాలి అనేది కూడా చాలా మందికి తెలియదు. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీది డ్రై హెయిర్ అనుకోండి, వారానికి 1 లేదా 2 సార్లు తలస్నానం చేస్తే చాలు. అదే ఆయిలీ హెయిర్ అనుకోండి, ఎవ్రీ ఆల్టర్నేట్ డే తప్పనిసరిగా తలస్నానం చేసి తలని నీట్గా పెట్టుకోవాలి. రెండోది, ఎప్పుడు కూడా కండిషనర్ వాడాలి. డ్రై హెయిర్స్ ఉండేవాళ్ళు కండిషనర్ ఎక్కడ పెట్టుకోవాలి? స్కాల్ప్ అంటే ఈ గుండుకి, స్కిన్కి తగలొద్దండి. హెయిర్ క్యూటికల్స్ ఉంటాయి కదా, అంటే హెయిర్ మొదళ్ళు ఉంటాయి కదా, వాటికి మట్టిగా పెట్టుకుంటూ రావాలి. అలా చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది, హెయిర్ నోరిష్డ్గా ఉంటుంది. ఎప్పుడైతే నోరిష్డ్ హెల్దీ స్కాల్ప్ ఉండిందో హెయిర్ ఫాల్ అనేది లేకుండా ఉంటుంది. సార్, సూర్యపేటలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది సార్, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా మీకు, 0404142000. ఒకసారి రండి, వెంటనే హెయిర్ ఫాల్ ఆగిపోద్ది, మళ్ళీ లాస్ అయిపోయిన హెయిర్ కూడా రీగ్రోత్ వస్తుంది. ఇప్పుడు దాకా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అనగానే డెంటల్ ట్రీట్మెంట్స్ ప్లాన్ చేసుకునేవాళ్ళు, అంటే ఆ 2 మంత్స్ ఇంట్లో ఉంటారు కదా అని, ఇప్పుడు అది అందరు డ్రాప్ చేసుకుంటారు. మరి ఇప్పుడు ప్లాన్ చేసుకోవడం రైట్ టైమేనా? డెఫినెట్లీ ఎస్. ఇప్పుడు పిల్లల్లో మనకి చాలా వరకు మేజర్ కన్సర్న్స్ చూసామంటే 2 ఉంటాయి. 1 పుచ్చిపళ్ళు, 2 బ్యూటీకి సంబంధించింది, ఎత్తిపోయి ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటి సమస్యలు కనపడతాయి పిల్లల్లో. సో ఇది ఈ స్టేజ్లో ఎక్కువ పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. పిల్లలు ఏంటండి, టీనేజ్లో ఉండేవాళ్ళు కానీ, 20స్లో ఉండేవాళ్ళు కానీ, 30స్లో ఉండేవాళ్ళు కానీ, వాళ్ళు ప్రాపర్గా ట్రీట్మెంట్ ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళని కరెక్ట్ చేసుకోవడానికి, ప్లాన్ చేసుకోవడానికి రైట్ టైం అని డెఫినెట్గా చెప్పొచ్చు. ఎలా అంటే, నెంబర్ ఆఫ్ పేషెంట్స్ మొత్తం 125 క్లినిక్స్లో కూడా నెంబర్ ఆఫ్ పేషెంట్స్ని ఎక్కువగా చూస్తున్నాము. అయితే ప్రతి నెల క్లినిక్కి రావడము, క్లిప్పులు పెట్టించుకోవడము, వైర్లు మార్చుకోవడము, దానికి ఎలాస్టిక్స్ మార్చుకోవడం లాంటివి చెయ్యాలి అనే భయంతో 1 ట్రీట్మెంట్ చేయించుకోవట్లేదు, 2 క్లిప్పులు పెట్టేస్తారు. ఎత్తుపళ్ళు తగ్గాలి అని కోరిక ఉన్నా, సందుపళ్ళు తగ్గాలి అని కోరిక ఉన్నా క్లిప్పులు పెడతారు అనే భయంతో చాలామంది అవాయిడ్ చేస్తున్నారు. ఈరోజు పార్థ 125 క్లినిక్స్లో క్లిప్పుల చికిత్సే కాకుండా మోస్ట్ అడ్వాన్స్డ్ అలైనర్స్ని ఇంట్రడ్యూస్ చేసి చేస్తున్నాం సక్సెస్ఫుల్గా. ఆల్రెడీ 10,000 కేసెస్ని మేము ఇండియాలోనే అత్యధికంగా ఫినిష్ చేశాము. ఇంకొక 10,000 కేసెస్ ఆన్ గోయింగ్ కేసెస్ ఉన్నాయి. అంటే ఇందులో ఎంత ఎక్స్పర్టైజ్ ఉంది ఒకసారి ఆలోచించేయండి. బ్యూటిఫుల్ ఒక సన్న ట్రే వేసుకోవడం ద్వారా మెత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి చాలా ఈజీగా కరెక్ట్ అయిపోతాయి. ఇట్స్ అ రిమూవబుల్ ట్రే. మీరు అన్నం తినేటప్పుడు తీసేయవచ్చు,
ఏదైనా వర్క్ ఉంటే వర్క్ వెళ్ళేటప్పుడు తీసేయవచ్చు, ఏదైనా ప్రెజెంటేషన్స్ ఉంటే తీసేయవచ్చు, లేదా పెళ్ళిళ్ళు లాంటివి ఫిక్స్ ఏదైనా ఫిక్స్ అయితే ఆ అకేషన్ వరకు తీసి పక్కన పెట్టించు. అంటే మీ లైఫ్ స్టైల్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండానే మీకు ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి చాలా ఈజీగా కరెక్ట్ అయిపోతాయి. అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులోకి తీసుకొచ్చాము. ఇది ఈ ఒక్కసారి మీరు క్లినిక్కి వస్తే, యాజ్ ఐ సెడ్, ఇప్పుడుండే అడ్వాన్స్మెంట్ పార్థ డెంటల్ ఎంత స్పీడ్గా, ఎంత యాక్యురేట్గా 95% సక్సెస్ రేట్తో ట్రీట్మెంట్స్ చేస్తుంది అంటే కేవలం ఒక్క రోజులో రిజల్ట్ ఇవ్వగలుగుతుంది. ఒకటి లేదా రెండు సిట్టింగ్సే. ఈవెన్ అలైనర్స్ కూడా కేవలం ఒకటి లేదా రెండు సిట్టింగ్సే. మీరు ఒక్కసారి క్లినిక్కి వచ్చి మీ మెజర్మెంట్స్ ఇచ్చి వెళ్తే చాలు, అలైనర్ అనేది నేరుగా మీ ఇంటికి డోర్ డెలివరీ అవుతుంది. మిగతా ట్రీట్మెంట్ అంతా ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారానే జరుగుతుంది. ఇతర విదేశాల్లో ఉండే పేషెంట్లు కానీ, ఇతర రాష్ట్రాల్లో ఉండే పేషెంట్లు కానీ, ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో ఉండే పేషెంట్లు కూడా మాకు ఆన్లైన్ కన్సల్టేషన్లోనే అలైనర్ని పెట్టి మేము ఎత్తుపళ్ళు, వంకరపళ్ళని ట్రీట్ చేస్తున్నాం. వాళ్ళు ఎవరు క్లినిక్స్ వరకు రానవసరం లేదు. అంత స్పీడ్గా, అంత అడ్వాన్స్డ్గా పార్థ 125 క్లినిక్స్లో ట్రీట్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఎవరికైనా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి ఉంటే డెఫినెట్గా ఇది రైట్ టైం అండి. ఫ్రీ టైం ఉంది, చాలా ఈజీగా చేయించుకోవచ్చు, సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ కూడా. పై ఇంకోటి ఏంటంటే, మేము 100% రిజల్ట్ ఓరియంటెడ్ ట్రీట్మెంట్నే చేస్తాము. మిగతా అన్ని ట్రీట్మెంట్స్లో 95% సక్సెస్ రేట్ ఉంది అని చెప్తే, అలైనర్స్లోకి వచ్చేసరికి ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు కరెక్షన్లో 100% సివియర్గా ఉన్నా కూడా దాన్ని ప్రాపర్గా చేస్తున్నామండి. అశోక్ గారు కాల్ అండి. అశోక్ గారు మేడం చెప్పండి. నమస్తే చెప్పండి మేడం. ఈ నెత్తి మీద మొత్తం సోరియాసిస్ లాగా పొట్టు లేస్తుంది మేడం. ఇదివరకు హాస్పిటల్లో చూపించారా, అయినా తగ్గట్లేదు మేడం. ఓకే, అయినా అయినా ఇక్కడ ముఖం మీద ముళ్ళ, ఇప్పుడు మచ్చలు అవుతున్నాయి, బొట్టిమల్లాగా అవుతున్నాయి. బొట్టిమల్ల ఏమో తెలియట్లేదు మేడం. రైట్, ఇప్పుడు చూడండి, చాలా వరకు కాంబినేషనల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. మొహం మీద యాక్నీ, పింపుల్స్ ప్రాబ్లం ఉంది. పైన ఏమో సోరియాసిస్ కావచ్చు, డాండ్రఫ్ కావచ్చు. రెండు రెండు రకాలైన హెయిర్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవి. ఒకటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే, ఒకటి ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ డాండ్రఫ్ అనేది సెబోరిక్ డెర్మటైటిస్ అంటారు దాన్ని. అది ఎక్స్ట్రీమ్ స్టేజెస్ వెళ్ళిపోయి క్రానిక్ అయిపోతే సోరియాసిస్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది. ఇది స్కాల్పే కాదు, స్కాల్ప్ అంటే ఈ తలపైన ఉండే స్కిన్ని స్కాల్ప్ అంటామండి. ఇది స్కాల్పే కాదు, చెవుల్లో రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. రెండు, ఈ మొహం మీద మొటిమలు, ఈ జుట్టులో ఉండే ఈ డాండ్రఫ్ వల్ల కూడా మొటిమలు ఎగ్రివేట్ అవుతుంటాయి. ఎగ్రివేట్ అయ్యి అవి మొహం మీదే కాకుండా మెడ మీద, ఛాతీ మీద, వీప్ మీద, చేతులపైన కొంతమందికి మళ్ళీ అవే మొటిమలు తలపైన రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి టైంలో ఏంటంటే కాంబినేషనల్ అప్రోచ్ ఆఫ్ ట్రీట్మెంట్ కావాలి. ఏదో ఒక షాంపూ మార్చడమో, ఒక క్రీమ్ పెట్టుకోవడం వల్ల ఇవి సాల్వ్ కావు. ఇవి కాంబినేషనల్ అంటే మొత్తం షాంపూ మార్చాలి, కడుపులోకి మందులు ఇవ్వాలి, పైన ఆయింట్మెంట్ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం మీకు పీల్స్, డర్మరోలర్, పిఆర్పి, ఇలా కాంబినేషనల్ ట్రీట్మెంట్స్ చేస్తారండి. అంటే మీరు ఒక్కొక్క సిట్టింగ్లో ఒక్కొక్క ట్రీట్మెంట్ని మార్చి పర్ఫెక్ట్ రిజల్ట్స్ తెచ్చే అంత స్ట్రెంగ్త్ పార్థ స్కిన్ అండ్ హెయిర్ ఉంది. దీని కాంబినేషనల్ ట్రీట్మెంట్స్ చేసే అంత డర్మటాలజిస్టులు కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నారు. సో ఇబ్బంది పడద్దు సార్, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా. మీరు ఇప్పటికే చాలా ఆలస్యం చేశారండి, ఆలస్యం చేయకూడదు ఇలాంటప్పుడు. ఎందుకంటే మన స్కిన్ మొత్తం పాడైపోయినా, మన హెయిర్ మొత్తం పాడైపోయినా మొదట్లో బాగానే ఉంటుంది, కానీ తర్వాత మన నలుగురిలో కలవలేము. మనం చేసే ప్రతి పని మీద మన ఇంపాక్ట్ ఉంటుంది. ఏ పని కాన్ఫిడెంట్గా చేయలేము, ఏ పని పర్ఫెక్ట్గా యాక్యురేట్గా చేసే అవకాశమే ఉండదు. అందుకే చెప్తాను నేను, స్కిన్, హెయిర్, మంచి పలువరుస, ఈ మూడు ఉండేవాళ్ళు అందంగా కనిపించడం అంటే కాన్ఫిడెంట్గా కనిపించడం. మనం కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నామంటే మనం చేసే ప్రతి పని కాన్ఫిడెంట్గా చేస్తాము, క్వాలిటీతో చేస్తాము, యాక్యురేట్గా చేస్తాము. ఆబ్వియస్లీ దిస్ ఆల్ లీడ్స్ టు సక్సెస్ ఆఫ్ ద పర్సన్. అంటే చూసారా, ఇవన్నీ కూడా ఎంత ఇంటర్లింక్డ్ ఉన్నాయంటే మన లైఫ్ స్టైల్ ఇవన్నీ. సో మనం అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఇప్పటికన్నా రండి సార్, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా మీకు, 0404142000 ఆ నెంబర్కి ఒకసారి ఫోన్ చేసి రండి. శేఖర్ గారు కాల్. శేఖర్ గారు హలో. హలో నమస్తే శేఖర్ గారు చెప్పండి. జుట్టు పల్చగుంది, మొదటి నుంచి అలా ఉందా సార్, లేకపోతే ఇప్పుడు సడన్ గా అవుతుందా అట్లా? రైట్. సీ, జుట్టు పల్చబడిపోతుందంటే చాలా మందికి చూడండి, మనకి తలలోని ఫస్ట్ హైడ్రేషన్ ఉండాలి. అంటే మన స్కిన్కి హైడ్రేషన్ ఎంత ఇంపార్టెంటో, తలలో కూడా వాటర్ కంటెంట్ ప్రాపర్గా ఉండాలి, ప్రోటీన్ ప్రాపర్గా తినాలి. సో మీకు అందరికీ ఈరోజు నేను 5 సూపర్ ఫుడ్స్ చెప్తాను. చాలామంది ఇప్పుడు కాలర్స్లో తీసుకుంటే 10 మంది వరకు హెయిర్ ఫాల్ అనే చెప్తున్నారు. సో మీ డైట్లో మీరు ఉండాల్సింది ఏంటి,
మొదటిది ప్రోటీన్, ప్రోటీన్ ఎక్కువగా ఉండేది, ప్రోటీన్ ఎక్కువ మీకు గుడ్లలో వస్తుంది. అదే వెజిటేరియన్కి వస్తే మీకు స్ప్రౌట్స్, సోయా, మిల్క్ ప్రొడక్ట్స్, డైరీ ప్రొడక్ట్స్, దాలు వీటిలన్నింటిలో మీకు వెజిటేరియన్లో ఉంటుంది. రెండోది ఐరన్, ఐరన్ అండ్ విటమిన్ B12 ఉండాలి. ఐరన్ అనేది ఆకుకూరలో ఉంటుంది, సో రోజు ఏదో ఒక పనిగా ఆకుకూర తినేటట్టు చూసుకోండి. B12 వచ్చేసరికి నాన్ వెజిటేరియన్స్లో ఉంటుంది, అదే వెజిటేరియన్స్కి వచ్చేసరికి మీరు ఒక ట్యాబ్లెట్ ఫామ్లో తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్ అంటే ఆల్ మీట్ ప్రొడక్ట్స్ లైక్ చికెన్, ఫిష్, మటన్ వీటిలన్నింటిలో కూడా మీకు B12 దొరుకుతుంది. అలాగే ఒమేగా 3 ఉండాలి, ఒమేగా 3 కూడా మీకు ఫిష్లో దొరుకుతుంది, ఫ్యాట్ సీడ్స్లో దొరుకుతుంది, అలాగే చియా సీడ్స్లో దొరుకుతుంది, ఇవి ఉండేటట్టు తినండి. మూడోది బయోటిన్, బయోటిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హెయిర్ గ్రోత్ అండ్ హెయిర్ హెల్త్. అది కూడా మీరు ఎగ్స్లోనే ఉంటుంది. ఎగ్స్లో అందరికీ ఒకటి ఏంటంటే మధ్యలో ఉండే ఎల్లో తీసి పడేసి పైన ఉండే ప్రోటీన్ వైట్ కోట్ ఒకటి తింటారు, ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. రోజు 2 గుడ్లు తినచ్చు విత్ ఎల్లో, ఇంక్లూడింగ్ ఎల్లో, ఎల్లోలోనే ఉంటుంది మీకు బయోటిన్ BH అనేది. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. చాలా ఉండే జింక్ ఒకటి తినాలి అండి. అదే మీరు సాల్ట్లో కూడా జింక్ ఉంటుంది, ఎగ్స్లో కూడా జింక్ ఉంటుంది, ఫ్యాక్ట్ సీడ్స్లో జింక్ ఉంటుంది, సిసేమ్ సీడ్స్ అంటే నువ్వులు, నువ్వుల్లో జింక్ ఉంటుంది. అలాగే స్ప్రౌట్స్ ఎక్కువ తింటే కూడా మనకి జింక్ అవైలబిలిటీని పెంచుతుంది బాడీలో. ఈ ఫుడ్ ఉండేటట్టు చూసుకోండి. ఈరోజు మీ అందరికీ నేను ఇచ్చే టిప్ ఇదే. మాధవి గారు కాల్. మాధవి గారు, ఓకే, ఈ కృత్రిమ దంతాలు కానీ డెంచర్స్ కానీ అంటే ఇప్పుడు అసలు అవుట్డేటెడా, ఇంకా ఏ సందర్భంలోనూ అవసరం లేదంటారా, అందరికీ డెంటల్ ఇంప్లాంట్స్ సాధ్యమేనంటారా? 100% అందరికీ ఫిక్స్. అంటే కొంతమంది ఏజ్డ్, వాళ్ళకి జా స్ట్రాంగ్ లేదు, మల్టిపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా పెట్టించుకోవచ్చు. అందరూ పెట్టించుకోవచ్చు అండి. ఇప్పుడు చూడండి, మనం చెప్పేది ఆర్టిఫిషియల్ అంటే రిమూవబుల్ టీత్ గురించి పెట్టించుకుందాం. ఏజ్డ్ ఉన్నాయి, ఏజ్ వచ్చింది కాబట్టి మనం ప్రాపర్ ఫుడ్ తిని మన హెల్త్ని మనం కాపాడుకోవాలి. తీసి పెట్టుకునే పళ్ళతో అది సాధ్యమా? నో, డెఫినెట్లీ నో. వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళు కావాలి. రెండోది మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే చాలామందికి బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, హార్ట్లో 1-2 స్టంట్స్ పడి ఉంటాయి. సో వీళ్ళందరికీ కూడా తీసి పెట్టుకునే పళ్ళు పెట్టుకుని ఏదో మెత్తగా ఉడకపెట్టిన ఫుడ్ తింటే అలా హెల్త్ని వాళ్ళు మెయింటైన్ చేసుకోవడం సాధ్యమా? డెఫినెట్గా సాధ్యం కాదు. వాళ్ళకి ప్రాపర్గా నోట్లో ఉండే ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవాలి. నార్మల్ డైట్ అంటే న్యూట్రిషన్ ఉండే డైట్ తీసుకోవడం వల్ల హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఆబ్వియస్గా హెల్త్ ఇంప్రూవ్ అయితే ఈ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారు. రెండోది ఏజ్ ఎక్కువ ఉంది. ఏజ్ ఎక్కువ ఉంటే అసలు దవడ ఎముకలే ఉండవండి వాళ్ళకి చాలా రోజుల నుంచి. ఆ ఎముకలు లేకపోతే, ఆ చిగురే లేకపోతే మొత్తం ఫ్లోట్ అవుతూ ఉంటాయి రిమూవబుల్ డెంచర్స్ అనేవి, టీత్ సెట్స్ అనేవి. ఇంకా వాళ్ళు ఎలా తింటారు, ఎలా ఉంటారు? సో ఈరోజు ఒకప్పుడు ఏంటంటే అలానే ఉండాల్సి వచ్చేది, ఇట్స్ ఎ టైప్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్ అంటే అది అంగవైకల్యం లాగా ఉండిపోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడుండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ ఏంటంటే వీళ్ళ ఈ కండిషన్స్లో ఉండే ఎవరికైనా కూడా మనం తినడానికి పళ్ళు ఇవ్వచ్చు. ఇంప్లాంట్ టెక్నాలజీ అని చూడొద్దండి ఎవరు కూడా దాన్ని. మనకి నమిలి తినడానికి మనకు పళ్ళు వస్తాయా రావా, మనం అన్ని ఆహారం నమిలి తినగలుగుతామా లేదా, తిన్న ఆహారాన్ని డైజెషన్ ప్రాపర్గా చేసుకోగలుగుతున్నామా లేదా, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. ఎస్, ఈరోజు కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను, పార్థ 125 క్లినిక్లో కూడా మేము చేస్తున్నాం కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా నేను అందరికీ అవేర్నెస్ ఇస్తున్నాను. చాలామందికి తెలియట్లేదు, రీచ్ కావట్లేదు. 10 సంవత్సరాల నుంచి పళ్ళు లేకుండా ఉన్నానమ్మా, 2 సంవత్సరాల నుంచి పళ్ళు లేకుండా ఉన్నానమ్మా, ఫిక్స్డ్ పళ్ళు పెడతారు అనే విషయం కూడా మాకు తెలియదమ్మా అనే క్లయింటైల్ని ఎక్కువగా చూస్తున్నాను ఈ మధ్యకాలంలో. సో అలాంటి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్, మీకు తెలిసిన వాళ్ళకి కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక చెప్పండి వాళ్ళకి. ఒకసారి పార్థ డెంటల్కి వెళ్ళి కలవమ్మని, ట్రీట్మెంట్ కోసం రమ్మని నేను ఎవరిని ఎప్పుడు పిలవను. వచ్చి కూర్చుని మాట్లాడడం వల్ల చాలా వరకు క్లారిటీ వస్తుంది. తినే పేషెంట్ ఆల్రెడీ మేము ట్రీట్మెంట్ చేసిన పేషెంట్ టెస్టిమోనియల్స్ ఉన్నాయి, ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, అవన్నీ చూడడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ వస్తే 100% బెస్ట్ ట్రీట్మెంట్ని డెలివర్ పార్థ డెంటల్ చేయగలదు. మూర్తి గారు కాల్. మూర్తి గారు, ఓకే, ఈ డెంటల్ అలైనర్స్ అయినా డెంటల్ ఇంప్లాంట్స్ ఇంకా ఎలాంటివి, లేజర్ ట్రీట్మెంట్స్ ఒకటి కొంతకాలంగా వింటూనే ఉన్నాం, అది ఎంతవరకు యూస్ఫుల్ అంటారు? లేజర్స్ అనేవి చూడండి, ఇప్పుడు మన అలైనర్స్ ఎలాగో ఇంప్లాంట్స్ ఎలాగో ట్రీట్మెంట్ ప్రొసీజర్ని పేషెంట్కి పెయిన్ ఫ్రీగా చేయడంలోని లేజర్ పాత్ర చాలా వరకు ఉంటుంది. ఇప్పుడు చాలామందికి పళ్ళు తొందరగా లూజ్ అయిపోతూ ఉంటాయి, కదిలిపోతూ ఉంటాయి. అసలు యాక్చువల్లీ అది అవసరమా? జనరల్గా పళ్ళు లూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైతే గమ్ ఇన్ఫెక్షన్స్, చిగుర్లు, జబ్బుల్ని డెవలప్ చేస్తారో వాళ్ళు సకాలంలో ట్రీట్మెంట్ చేయించుకోరో అప్పుడు ఆ ఇన్ఫెక్షన్ ఎముక వరకు వెళ్ళి పళ్ళు లూజ్ అయిపోతుంది. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఎవరికైనా కూడా చిగుర్ల నుంచి నెత్తర వస్తున్నా, చిగుర్లు కిందికి వెళ్ళిపోతున్నా, లేకపోతే పళ్ళు లూజ్ అవుతున్నట్టు అనిపిస్తున్నా, పళ్ళ మధ్యన సందులు వస్తున్నా, వెంటనే ట్రీట్మెంట్ చేయించుకుంటే మీరు మీ పళ్ళు ఓడిపోకుండా లైఫ్ టైం మీ సొంత పళ్ళతో మీరు ఉండొచ్చు. ఆర్టిఫిషియల్ ట్రీట్మెంట్
ఇనిషియల్ టీత్ మీద కానీ మీరు డిపెండ్ అవ్వాల్సిన అవసరమే ఉండదు. ఇలా గమ్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్మెంట్ చేయడానికి, గమ్ రీజెనరేట్ చేయడానికి చిన్న చిన్న సర్జికల్ ప్రొసీజర్స్ని పెయిన్లెస్గా బ్లడ్లెస్గా చేయడానికే లేజర్స్ అనేవి వాడతారు. డెంటిస్ట్రీలో ఇది ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్. పార్థ 125 క్లినిక్స్లో కూడా లేజర్ ట్రీట్మెంట్స్ చేస్తాము. లేజర్ ట్రీట్మెంట్స్ ఎప్పుడు మనకి సక్సెస్ఫుల్ ఉంటాయంటే, మీరు ఇనీషియల్ స్టేజెస్ అంటే బ్లడ్ వస్తుంది వెంటనే వచ్చి చేయించుకున్నారు అనుకోండి, అయిపోయింది అక్కడితో, మీ ప్రాబ్లం గమ్స్ దగ్గర ఆగిపోతుంది, మీ టీత్ లైఫ్ టైం సేఫ్గా ఉంటాయి. మీరు అలా కాకుండా పళ్ళన్నీ కదిలిపోతున్న దశలో వస్తే కనుక లేజర్ సరిపోదు, దానికన్నా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేయాలి. అలా చేసే అవకాశం కూడా 100% 125 క్లినిక్స్లో ఉంది. కాస్మెటిక్ ట్రీట్మెంట్ అయినా లేకపోతే డెంటల్ ఎలైనర్స్ అయినా, ఇంప్లాంట్స్ అయినా లేకపోతే స్మైల్ డిజైనింగ్ అయినా లేకపోతే హెయిర్ అండ్ స్కిన్ కూడా మీ దగ్గర ఉన్నాయి కదా, వీటన్నిటికీ ఫైనాన్షియల్ సపోర్ట్ సాధ్యమేనా? 100% సాధ్యమేనండి. ఎందుకు అంటే ఇవేవి కూడా అందుకోలేని అంత అబ్నార్మల్ ఖర్చులు కానీ అంత అబ్నార్మల్ ప్రైసింగ్ కానీ పర్ధడంటలో లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా అఫోర్డబుల్గానే చేయించుకోగలుగుతారు. అన్నీ ఎకానమీ కాస్ట్. అందుకే మేము ఎప్పుడు చెప్తాము, సరదాగా చెప్తాము, మీరు అన్ని క్లినిక్స్లో అడిగి రండి, అప్పుడు పార్థ డెంటల్కి రండి అని చెప్పి. ఎందుకంటే ఇక్కడికి వస్తే అందరికీ తెలుస్తుంది ఎంత క్వాలిటేటివ్ ట్రీట్మెంట్, ఎంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, ఎంత యాక్యురేట్గా, ఎంత స్పీడ్గా చేసే పార్థ డెంటల్లో పక్క క్లినిక్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంది అనేది డెఫినెట్గా అర్థమవుతుంది. రెండోది, అలా మేము ప్రైజింగ్ కోట్ చేసినా మేము ఎవరైనా అఫోర్డబిలిటీ లేకపోతే ఈఎంఐ ఫెసిలిటీ ఉంది అన్ని బ్రాంచెస్లో కూడా, 125 బ్రాంచెస్లో కూడా, ఇంక్లూడింగ్ బెంగళూరులో 25 క్లినిక్స్ ఉన్నాయి, హైదరాబాద్లో 50 క్లినిక్స్ ఉన్నాయి, అలాగే ఏపీలో ప్రతి జిల్లాలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, తెలంగాణలో ప్రతి జిల్లాలో పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో కూడా డెంటల్, హెయిర్ అండ్ స్కిన్ 125 క్లినిక్స్లో అవైలబుల్గా ఉంది. అన్నింటిలో కూడా ఈఎంఐ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇన్ కేస్ ఎవరికైనా అఫోర్డబిలిటీ కష్టం అంటే యూ కెన్ పే దెమ్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్. ఓకేనండి డాక్టర్ కల్పన గారు, థ్యాంక్స్ అలాట్ అండి. వెల్కమ్. డెంటల్ ఎలైనర్స్ అయినా, ఇంప్లాంట్స్ అయినా, కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అయినా, స్మైల్ డిజైనింగ్ అయినా, లేజర్ ట్రీట్మెంట్ అయినా, ఇలా ఏవైనా హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ అయినా పార్థ డెంటల్స్లో లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ప్రాపర్ కోవిడ్ కేర్ అందించడమే కాకుండా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అన్ని క్లినిక్స్లో అందుబాటులో ఉంచారని